హలో అస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. మీరందరూ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు అని ఆశిస్తున్నాను. సో డిఫరెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ టెలిగ్రామ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనే చెప్పలేకర్లేదు, రైట్? సో డిఫరెంట్ మెటీరియల్స్ అవైలబిలిటీ కానీ, గ్రూప్స్ కానీ, డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి టెలిగ్రామ్ అనేది స్టూడెంట్ ఫ్రెటర్నిటీకి ఒక మంచి మెసేజింగ్ ప్లాట్ఫామ్గా ఉంది, రైట్? సో ఇప్పుడు మెయిన్గా చర్చ ఏంటి అంటే, టెలిగ్రామ్ అనేది ఇండియాలో బ్యాన్ అవుతోందా? ఎందుకు అంటే, టెలిగ్రామ్ సీఈఓ ఎవరైతే ఉన్నారో, పవెల్ జురో, సో ఈ పర్సన్ అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేదాన్ని టెలిగ్రామ్ ఎంకరేజ్ చేస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్టిగేషన్ అనేది ఇండియాలో కూడా చేస్తున్నారు. ఆ రీజన్ వల్ల టెలిగ్రామ్ని బ్యాన్ చేస్తున్నారు అని డిఫరెంట్ గ్రూప్స్ అనేవి వాట్సాప్ ఛానల్స్ని ఎంకరేజ్ చేస్తూ, లేకపోతే మా టెలిగ్రామ్ ఆర్ లైక్ టెలిగ్రామ్ అకౌంట్ బ్యాన్ అయితే కనుక వాట్సాప్లో జాయిన్ అవ్వండి, లేకపోతే ఇది మా ట్విట్టర్ హ్యాండిల్, ఇలా అని చెప్పి సర్క్యులేట్ అవుతున్న మెసేజెస్ మనం చూస్తూనే ఉన్నాం. ఈ కాంటెక్స్ట్లో అసలు టెలిగ్రామ్ సీఈఓని ఎందుకు అరెస్ట్ చేశారు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ టెలిగ్రామ్ జర్నీ అనేది ఏంటి, వాట్సాప్ అంటే డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక మనం ఎస్ఎన్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని మెయిన్ థింగ్స్ని డిస్కస్ చేద్దాం, రైట్? సో ఫస్ట్ ఇక్కడ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం డిస్కస్ చేస్తున్నాం వీడియోలో అంటే, వైఏ న్యూస్, తర్వాత టెలిగ్రామ్ అనేది దాని జర్నీ ఏంటనేది తెలుసుకుందాం. దాంతోపాటు ఫ్రాన్స్ కేసు ఏంటి, ఇప్పుడు ఎందుకు ఫ్రాన్స్ అరెస్ట్ చేసింది, దాంతోపాటు డిఫరెంట్ కమ్యూనిటీస్ యొక్క రెస్పాన్స్ ఏంటి అరెస్ట్కి సంబంధించి, అండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఏ విధంగా ఇంపార్టెంట్ అనేది తెలుసుకుందాం. దాంతోపాటు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఆర్టికల్ 19(1)(a) కింద గ్యారంటీ అయింది. సో దానికి సంబంధించిన కేసు ఏంటి, రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఎప్పుడు ఇంపోజ్ చేయొచ్చు, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, రైట్? సో ఇక్కడ టీజీపీఎస్సీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. సో మనందరికీ తెలిసిందే, తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసింది. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ అక్టోబర్లో గ్రూప్ 1 నెక్స్ట్ నోటిఫికేషన్ ఇస్తారు. దాంతో ఫిబ్రవరి 2025లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పి టెంటేటివ్గా డేట్స్ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఫ్రెషర్స్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది మంచి అవకాశం. సో మీరు మీ ప్రిపరేషన్ని ఒక డైరెక్షన్లో ఓరియంట్ చేసుకోవాలన్నా, మీకు ఖచ్చితంగా గ్రూప్ 1 జాబ్ సాధించాలి అనుకుంటే కనుక ఈ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ బ్యాచ్ అనేది మీకోసం హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ ఇది బ్యాచ్ అనేది 23rd September నుంచి స్టార్ట్ అవబోతుంది. ఇది డ్యూరేషన్ 7 months ఉంటుంది. దీంట్లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ వీక్లీ టెస్ట్, డైలీ టెస్ట్ ఇలాంటి వాటితో పాటు డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 1-to-1 మెంటోర్షిప్ అనేది ఉంటుంది. సో కాన్స్టెంట్గా మీ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి అనేది అనలైజ్ చేస్తూ మిమ్మల్ని ఇంప్రూవ్ అయ్యే విధంగా హెల్ప్ చేస్తాం. దాంతోపాటు మీకు మొత్తం స్టడీ మెటీరియల్ అండ్ కోచింగ్ అనేది ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఫార్మాట్తో పాటు బైలింగ్వల్ అంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంస్లో అవైలబుల్గా ఉంటుంది. నాట్ ఓన్లీ దిస్, కరెంట్ అఫైర్స్ మ్యాగ్జైన్ కానీ, డైలీ కరెంట్ అఫైర్స్ హ్యాండ్అవుట్ కానీ, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఫీచర్స్. దాంతోపాటు మీకు ఏ పర్టికులర్ సబ్జెక్ట్ ఎవరు చెప్తారు అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా September 5th నుంచి టీజీపీఎస్సీ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి సంబంధించి టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. సో చాలామంది డిఫరెంట్ డౌట్స్ అడుగుతున్నారు కామెంట్ సెక్షన్లో. మీకు ఎటువంటి డౌట్ ఉన్న టెస్ట్ సిరీస్ గురించి అయినా, ఈ పర్టికులర్ ఫౌండేషన్ కోర్స్ గురించి అయినా కూడా మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు, రైట్? సో దెన్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది ఏంటి, రీసెంట్గా టెలిగ్రామ్ సీఈఓని అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఎందుకు అరెస్ట్ చేశారు, అసలు ఏంటి ఆ గ్రౌండ్స్ అనేది తెలుసుకునే ముందు ఇక్కడ టెలిగ్రామ్ అంటే ఏంటి, ఆయన ఫౌండర్ ఎవరు, సో ఇక్కడ నేమ్ ఏంటి, పవెల్ జురో. సో ఈయన ఎవరు, ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ థింగ్, రైట్? సో అసలు టెలిగ్రామ్ అంటే ఏంటి, టెలిగ్రామ్ అనేది మనకు ఒక మెసేజింగ్ ప్లాట్ఫామ్, రైట్? సో మెసేజింగ్ ప్లాట్ఫామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే కనుక మనకి డిఫరెంట్ సోషల్ మీడియా నెట్వర్క్స్ అనేవి ఉన్నాయి. మెసేజింగ్ ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, వాట్సాప్ ఉంది, టెలిగ్రామ్ ఉంది, ఇట్లా ఈవెన్ ఎక్స్ అనేది ఉంది, ఇంతకుముందు ట్విట్టర్ అనేవాళ్ళు ఇప్పుడు ఎక్స్ అంటున్నాం. సో ఇట్లా డిఫరెంట్ సోషల్ మీడియా నెట్వర్క్స్ కానీ మెసేజింగ్ ప్లాట్ఫామ్స్ కానీ ఉన్నాయి. సో దాంట్లో ఒకటి టెలిగ్రామ్ అనమాట. మరి టెలిగ్రామ్ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది అని అంటే కనుక మనకి ఈయన ఫౌండర్ ఎవరు ఆర్ సీఈఓ ఎవరు అని అంటే పవెల్ జురో. సో ఈయనని రష్యన్ జుకర్బర్గ్ అని కూడా అంటారు. సో మార్క్ జుకర్బర్గ్ తెలిసిందే కదా మనకి, ఫేస్బుక్ ఫౌండర్. సో రష్యన్ జుకర్బర్గ్ అని అంటారు అన్నమాట ఈయనని, రైట్? సో అసలు ఈయన జర్నీ ఎలా స్టార్ట్ అయింది అని అంటే, హీ వాజ్ బోర్న్ ఇన్ సెయింట్ పీటర్స్బర్గ్, రష్యాలో సెయింట్ పీటర్స్బర్గ్లో ఈయన
పుట్టారు. సో సెయింట్ పీటర్స్బర్గ్ రష్యా అని కానీ మనకి ఏం గుర్తురావాలి, ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైగర్స్ అండ్ కన్జర్వేషన్కి సంబంధించి డబ్లింగ్ ఆఫ్ టైగర్స్ మనం 2010లో సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్ అనేది అడాప్ట్ చేసుకున్నాం కదా. సో అది రైట్ ఇక్కడైనా పుట్టడం జరిగింది. దాని తర్వాత ఆల్మోస్ట్గా అయినా ఎడ్యుకేషన్ టైంలోనే ఫేస్బుక్ రావడంతో దానివల్ల చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అలాంటి ఒక మీడియా నెట్వర్క్ని డెవలప్ చేయాలి అని చెప్పి రష్యాకి సంబంధించి ఒక మీడియా నెట్వర్క్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. సో దాని నేమే సో వీకెన్ అంటారు, ఆర్ బీకెన్ అంటున్నారు రష్యాలో, ఇది లోకల్ నేమ్ అనమాట. సో ఇలా ఒక మీడియా నెట్వర్క్ని ఆయన ఫేస్బుక్ ఇన్ఫ్లుయెన్స్తో డెవలప్ చేయడం జరిగింది. మరి ఇది రన్ చేసిన తర్వాత ఏమైంది అని అంటే కనుక రష్యన్ గవర్నమెంట్ ఓకే, సో అప్పుడు మెయిన్గా అపోజిషన్ లీడర్స్ కూడా వాళ్ళ మెసేజెస్ని వాళ్ళ పొలిటికల్ ఐడియాలజీని ఈ ప్లాట్ఫామ్ ద్వారా షేర్ చేస్తున్నారు అని చెప్పి, ఈయన కొంచెం యాంటీ పుతిన్ ఉన్నారు అని చెప్పి రష్యన్ గవర్నమెంట్ ఏం చేసింది, అపోజిషన్ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బ్యాన్ చేయమని చెప్పి ఈ పర్టికులర్ కంపెనీకి నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఏం చెప్పారు, ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మేము అట్లా చేయలేము అని చెప్పి రిఫ్యూజ్ చేయడం జరిగింది. తర్వాత ఏం జరిగింది, రష్యా యుక్రెయిన్కి సంబంధించిన లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి మళ్ళీ ఈ కంపెనీని ఆర్డర్ చేయడంతో కాన్స్టాంట్గా రష్యన్ గవర్నమెంట్ నుంచి ఏదో ఒక ప్రెషర్ రావడంతో ఆయన దాన్ని ఇంకా నేను రన్ చేయలేను అనిపించి ఆల్మోస్ట్ ఈ కంపెనీని సెల్ ఆఫ్ చేసేసారు. సెల్ ఆఫ్ చేసేసి తర్వాత రష్యా నుంచి దూరంగా వచ్చేసారు. సో 2013లో దుబాయ్లో వచ్చి అప్పుడు టెలిగ్రామ్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు రైట్. సో అలా టెలిగ్రామ్ అనేది స్టార్ట్ అయింది. సో అప్పుడు పెద్దగా ఫ్యాన్ ఫేర్ ఏం లేదు, జస్ట్ ఒక మీడియా నెట్వర్క్గా స్టార్ట్ అయింది. మరి టెలిగ్రామ్ అనేది మెయిన్గా ఇప్పుడు ఎంత బేస్ ఉంది అని అంటే కనుక మనం ఆ వరల్డ్ వైడ్ చూసే ముందు ఇండియాలో చూస్తే కనుక మనకి ఇండియాలో ఇన్స్టాగ్రామ్కి ఆల్మోస్ట్గా 300 మిలియన్ యూజర్స్ ఉన్నారు రైట్. సో దెన్ మనకి ఎక్స్ హ్యాండిల్కి 30 మిలియన్ యూజర్స్ ఉన్నారు. బట్ వేరాస్ టెలిగ్రామ్ విషయానికి వస్తే కనుక ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఓన్లీ 5 మిలియన్ ఉన్నారు, అంటే 50 లాక్ యూజర్స్ ఉన్నారు ఆల్మోస్ట్ ఇండియాలో. మరి గ్లోబల్గా చూస్తే కనుక ఫేస్బుక్ ఓకే, సో ఫేస్బుక్ అనేది లీడింగ్గా ఉంది, ఆల్మోస్ట్గా 3 బిలియన్ యూజర్స్కి ఫేస్బుక్ అనేది ఉంది. దాంతోపాటు టెలిగ్రామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఇక్కడ 300 మిలియన్ యూజర్స్ వరల్డ్ వైడ్ ఉన్నారు టెలిగ్రామ్కి. అంటే డిఫరెంట్ కంట్రీస్ చూసినా కూడా ఓవరాల్గా మనకి ఆల్మోస్ట్గా 950 మిలియన్ యూజర్స్ ఉన్నారు అని చెప్పి టెలిగ్రామ్ చెప్తుంది రైట్. సో ఇట్లా డిఫరెంట్, ఇది వెస్ట్రన్ కంట్రీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఇది ఓవరాల్గా 950 మిలియన్ ఉన్నారు అని చెప్పి టెలిగ్రామ్ చెప్తుంది అనమాట. సో యూజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. మరి ఇండియాలోను గ్లోబల్లోనూ తన ప్రెసెన్స్ చూసాం కదా. మరి ఇప్పుడు టెలిగ్రామ్లో చాలామంది అట్రాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి అని అంటే, సో స్టూడెంట్స్కి మీకు సంబంధించి రీసోర్స్ అవైలబిలిటీ కానీ, కంటెంట్ కానీ, లేకపోతే ప్రైవసీ కానీ ఇవన్నీ రైట్. సో అసలు టెలిగ్రామ్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మనకి పవెల్ జ్యూరోవ్ అనే పర్సన్ ఏం చెప్పారు అని అంటే ప్రైవసీ కోసం రైట్. సో ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్ దానికోసం. దాంతోపాటు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఎన్షోర్ చేయడానికి నేను ఈ టెలిగ్రామ్ అనే దాన్ని తీసుకొచ్చాను అని చెప్పారు రైట్. సో ప్రైవసీ అంటే మీ అందరికీ తెలిసిందే, మనం వాట్సాప్లో ఒకరికి మెసేజ్ చేస్తే మన ఫోన్ నెంబర్ అనేది కనిపిస్తుంది. బట్ టెలిగ్రామ్లో మనం యూజర్ నేమ్ మాత్రమే రిఫ్లెక్ట్ అయ్యేటట్టు నెంబర్ని హైడ్ చేసుకుని కూడా ఎవరినైనా కాంటాక్ట్ చేయొచ్చు. సో అలా ప్రైవసీ అనేది ఎన్షోర్ అవుతుంది. మరి టెలిగ్రామ్తో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి, మనకి వాట్సాప్లో జనరల్గా 1000 పీపుల్ వరకు మాత్రమే ఒక గ్రూప్ క్రియేట్ చేయొచ్చు. బట్ ఇక్కడ చూస్తే కనుక ఆల్మోస్ట్గా 2 లాక్ పర్సన్స్ వరకు కూడా మనం గ్రూప్స్ అనే వాటిని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో దేర్ వోంట్ బి ఎనీ రెస్ట్రిక్షన్ అనమాట వాట్సాప్తో పోలిస్తే. ఇలా టెలిగ్రామ్ అనే దానికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. మరి డిసడ్వాంటేజెస్ ఏంటి, మనకి వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్స్ కానీ లేకపోతే అదర్ ప్లాట్ఫామ్స్ లైక్ సిగ్నల్ కానీ ఇవన్నీ చూస్తే కనుక మనకి యూజర్ టు యూజర్ చాట్ కానీ అది ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది చేస్తాం. సో ఎన్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది అదర్ ప్లాట్ఫామ్స్లో ఉంది, కానీ టెలిగ్రామ్ లాంటి ప్లాట్ఫామ్స్లో ఈ ఎన్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది లేదు. అంటే డేటా అనేది ఓన్లీ యూజర్స్ మధ్యలోనే ఉండదు, ఎన్క్రిప్షన్ అనేది మధ్యలో హ్యాక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. దాంతోపాటు మనం చూస్తే కనుక గ్రూప్ చాట్స్కి కూడా ఈ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది లేదు. మరి ఎటువంటి చాట్స్కి ఉంటుంది టెలిగ్రామ్లో అంటే ఓన్లీ సీక్రెట్ చాట్స్. సో టెలిగ్రామ్లో సీక్రెట్ చాట్స్ అనే ఆప్షన్ ఉంది, వీళ్ళకి మాత్రమే ఈ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది మాత్రమే ఉంది రైట్. సో ఇట్లా కొన్ని టెలిగ్రామ్లో ఇటువంటి ఫీచర్స్ ఉండటం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ 2 లాక్ పర్సన్స్ ఒక గ్రూప్లో ఉండొచ్చు అని అంటే అక్కడ మిస్ఇన్ఫర్మేషన్ కానీ ఏదన్నా ఇల్లీగల్ ఇన్ఫర్మేషన్ కానీ ఫేక్ న్యూస్ కానీ స్ప్రెడ్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంటుంది రైట్. సో ఆ పర్టికులర్ రీజన్ ఒకటి టెలిగ్రామ్ని గవర్నమెంట్ డిఫరెంట్ గవర్నమెంట్స్ లెన్స్లో వాళ్ళ లెన్స్లో పెట్టడానికి ఒక రీజన్ అయిందనమాట. దెన్ మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటి,
అసలు టెలిగ్రామ్ అనే దాన్ని ఇప్పుడు ఎందుకు అపోజ్ చేస్తున్నారు, ఫ్రాన్స్ ఎందుకు అరెస్ట్ చేస్తుందని తెలుసుకుందాం. సో ఫ్రాన్స్ ఏం చెప్తోంది, టూ రీజన్స్. ఒకటి ఏంటి అంటే మాకు కోఆపరేట్ చేయట్లేదు, దెన్ దాంతోపాటు ఇల్లీగల్గా అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ని ప్రమోట్ చేస్తున్నారు అనే రీజన్స్ వల్ల మేము అరెస్ట్ చేసామని చెప్తున్నారు, రైట్. సో ఈ అరెస్ట్ అనేది ఇప్పుడు చేశారు కాబట్టి మాక్సిమం ఎన్ని అవర్స్ డీటెయిన్ చేయగలరు అంటే ఫ్రాన్స్ లాస్ ప్రకారం 96 అవర్స్, అంటే 4 డేస్ వరకు ఆ పర్సన్ని డీటెయిన్ చేయొచ్చు. మరి 4 డేస్ తర్వాత ఏం చేయాలి, ఐదర్ అతను ఛార్జెస్ అనే దాని మీద కన్విక్ట్ అయినా చేయాలి, ఛార్జెస్ అనేది ఫ్రేమ్ చేయాలి, లేదంటే అతన్ని రిలీజ్ చేయాల్సి ఉంటుంది. సేమ్ మన ఇండియన్ లాలో మీరు Article 22 చూస్తే కనుక దాంట్లో మన అరెస్ట్ చేసిన తర్వాత 24 అవర్స్ లోపల మాజిస్ట్రేట్ ముందు ప్రెజెంట్ చేయకపోతే కనుక హీస్ ఎంటైటిల్ టు గెట్ డిఫాల్ట్ బెయిల్, రైట్. సో అతన్ని రిలీజ్ చేయాల్సి ఉంటుంది. సేమ్ అలానే ఫ్రాన్స్ లా ప్రకారం 96 అవర్స్ మాత్రమే డీటెయిన్ చేయగలరు, రైట్. ఇది వన్ ఆఫ్ ద గ్రౌండ్. మరి ఇంకా వేరే కంట్రీస్ ఏం చేశాయి అని అంటే కనుక టెలిగ్రామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి ఇంతకు ముందు ఫస్ట్ ఇట్ ఆల్ స్టార్టెడ్ మనకి ఇటలీ కానీ, రైట్. సో తర్వాత బ్రెజిల్ అనేది కొన్ని రోజుల పాటు బ్లాక్ చేసింది, తర్వాత స్పెయిన్ ఏమో ఈ కంట్రీ అనేది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని వైలేట్ చేస్తుంది, ఐపీఆర్ వైలేషన్ అవుతోంది అని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఫ్రాన్స్, రైట్, ఇప్పుడు ఫ్రాన్స్ రష్యా కూడా ఈ పర్టికులర్ కంట్రీ సో రైట్. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే మనకి ఫ్రాన్స్కి కలిగిన ఫ్రాన్స్కి సంబంధించిన సిటిజన్షిప్ ఈ పరవ్ జ్యువల్కి ఉంది అని చెప్పి వన్ ఆఫ్ ద ఎలిగేషన్స్ అనమాట. అంటే ఈయనకి సిటిజన్షిప్ అనేది ఆల్దో రష్యన్ సిటిజన్ అయినప్పటికీ కూడా మరి ఫ్రాన్స్ సిటిజన్షిప్ని ఎలా కలిగి ఉన్నారనే తెలియదు. బట్ రష్యా ఏం చెప్తుంది, మా సిటిజనే మాకు మాత్రం అరెస్ట్ చేసే రైట్స్ ఉంటాయని చెప్తుంది. ఇక్కడ కూడా వెస్ట్రన్ కాన్స్పిరసీ అనేది ఉంది, రష్యన్కి సంబంధించిన టెక్ కంపెనీ కాబట్టి, రష్యన్ నేషనల్కి సంబంధించిన కంపెనీ కాబట్టి వెస్ట్రన్ కంట్రీస్ కావాలనే టార్గెట్ చేస్తున్నాయని చెప్పి రష్యా ఎలిగేషన్ కూడా పాస్ చేసింది, రైట్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక టెలిగ్రామ్ అనేది డిఫరెంట్ రీజన్స్. మరి ఏ రీజన్స్ మీద అరెస్ట్ చేశారు అని అంటే మనం ఇందాక చూస్తున్నట్టు ఇల్లీగల్ యాక్టివిటీస్. ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే చైల్డ్ పార్నోగ్రఫీ దెన్ ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీస్ని ప్రమోట్ చేస్తున్న గ్రూప్స్ ఉంటున్నాయని కానీ, ఇల్లీగల్ ట్రాఫికింగ్ ఆర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే డ్రగ్ ట్రాఫికింగ్ కానీ, దెన్ సైబర్ స్టాకింగ్ అంటే ఆన్లైన్లో బెదిరించడం కానీ, సో కాన్స్టెంట్గా మీ మూమెంట్స్ని అబ్జర్వ్ చేసి మీ కంటెంట్ మీద కానీ అట్లా బెదిరించడం కానీ, లేదంటే టెర్రర్ రిలేటెడ్ యాక్టివిటీస్ని ప్రమోట్ చేసుకోవడానికి కానీ, రైట్. సో మాఫియాస్ కానీ, సో ఇట్లాంటి అండర్గ్రౌండ్ యాక్టివిటీస్ అన్నిటికీ కూడా టెలిగ్రామ్ అనేది ఒక ప్లాట్ఫామ్గా మారింది అనేది మెయిన్ ఎలిగేషన్స్, రైట్. దెన్ మరి ఇప్పుడు రెస్పాన్స్ విషయానికి వస్తే కనుక డిఫరెంట్ కంట్రీస్ యొక్క రెస్పాన్స్ ఏంటి అంటే కనుక ఫస్ట్ థింగ్ ఏంటంటే రష్యా ఏం చెప్తోంది, ఇది వెస్ట్రన్ కంట్రీస్ కావాలని రష్యాని టార్గెట్ చేయడానికి ఇది యూస్ చేస్తున్నారు అనేది ఒక మెయిన్ ఎలిగేషన్ అనమాట. సో ఎందుకంటే ఆ పర్సన్ రష్యన్ జుకర్బర్గ్గా ఫేమస్ అయ్యారు, సో రష్యన్ ఆరిజిన్ ఉన్న టెక్ కంపెనీస్ని టార్గెట్ చేయడమే వెస్ట్రన్ కంట్రీస్కి మెయిన్ టార్గెట్ అని చెప్పి ఇలా ఎలిగేషన్ అనేది ఒకటి ఉంది. దాని తర్వాత ఏంటి, ఇక్కడ మెయిన్గా మనం చూస్తే కనుక టెక్ కంపెనీస్కి అను గవర్నమెంట్స్కి ఒక ఛాలెంజ్గా కూడా మారింది. ఎందుకు అని అంటే గవర్నమెంట్స్కి ఏమో ఇల్లీగల్ యాక్టివిటీస్ని కర్బ్ చేయాల్సిన డ్యూటీ అనేది గవర్నమెంట్స్ మీద ఉంటుంది, అలానే మనకి బ్యాలెన్స్ ఎక్కడ ఉంటుంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది కూడా ఇంపార్టెంట్, రైట్. సో టెక్ కంపెనీస్ ఏమో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మాకు ఉంటుంది అని చెప్తున్నారు, అలానే గవర్నమెంట్స్ ఏమో మాకు ఇల్లీగల్ యాక్టివిటీస్ని కర్బ్ చేయాల్సిన నెసెసిటీ అనేది కూడా ఉంది అని చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ అన్నిటికంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే కనుక జురోవ్ ఏమంటున్నారు, ఈ పర్సన్ ఎవరైతే టెలిగ్రామ్ సీఈఓ ఉన్నారో, మరి టెలిగ్రామ్ ఏదైతే యూజర్స్ ఏదైతే చేస్తున్నారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసి యూజర్స్ చేసే వాటికి మనం ప్లాట్ఫామ్ని నిందించగలమా ఆర్ ప్లాట్ఫామ్ని లైబల్గా చేయగలమా అనేది మెయిన్ క్వశ్చన్ అనమాట. సో దాని గురించి మీ ఒపీనియన్ అనేది చెప్పండి. సో టెలిగ్రామ్ యూజర్స్ చేసేదానికి టెలిగ్రామ్ ప్లాట్ఫామ్ ఓనర్ని మనం అకౌంటబుల్గా చేయగలమా, లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది అవసరమా, లేకపోతే నేషనల్ సెక్యూరిటీ కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ని కర్బ్ చేయడం అనేది ఎక్కువ ప్రయారిటీ అంశమా అనేది మీ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మనం ఇప్పుడు రెస్పాన్సెస్ చూసాం కదా, సో ఇక్కడ ఏంటంటే అరెస్ట్కి సంబంధించి చాలామంది లైక్ ఎడ్వర్డ్ స్నోడెన్ కానీ వీళ్ళందరూ ఏం చెప్పారంటే ఇది హ్యూమన్ రైట్స్ మీద ఒక అటాక్ లాంటిది అని చెప్పడం జరిగింది అరెస్ట్కి సంబంధించి. మరి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే కనుక మనకి ఇండియా లాంటి కంట్రీస్లో కూడా
మనకి ఎక్కువ ఉన్నది ప్లూరలిజం. సో ప్లూరలిజం అనంటే ఏంటి, ఎక్కువ టైప్ అంటే మనకి ఎప్పుడైనా కూడా మెనీ నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ కానీ మెనీ టైప్స్ ఆఫ్ కల్చర్స్ కానీ కాస్ట్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు మనకు ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉండాలి, భావ ప్రకటన స్వేచ్ఛ అనేది చాలా అవసరం, రైట్. సో దెన్ డెమోక్రసీ పాయింట్ ఆఫ్ వ్యూలో డెమోక్రసీ ఆర్ డెమోక్రటిక్ స్పిరిట్ని అప్హోల్డ్ చేయడానికి కానీ, దెన్ సొసైటల్ గుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని కలిగి ఉండాలి. అలానే ఇండివిజువల్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ డెవలప్మెంట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది చాలా అవసరం. మరి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎక్కడ కల్పించారు అని అంటే 19 Clause 1A అనే దాంట్లో మనకి కల్పించారు. మీ అందరికీ తెలిసిందే ఆర్టికల్ 19 అనేది ఓన్లీ ఫర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, ఫారినర్స్కి మనకి ఇటువంటి రైట్ అనేది ఉండదు. మరి ఆర్టికల్ 19 Clause 2లో ఏముంటాయంటే మనకి ఇక్కడ ఫ్రీడమ్ ఉంది అని చెప్పినప్పుడు ఇక్కడ మనకి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఈ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఏ గ్రౌండ్స్ మీద ఇంపోజ్ చేస్తాము అంటే జనరల్గా సావర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద కంట్రీకి ఎటువంటి థ్రెట్ కలిగినప్పుడైనా కానీ, సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్ అనే స్టేట్లో ఉన్నప్పుడైనా కానీ, లేకపోతే ఫ్రెండ్లీ రిలేషన్స్ అనేవి మనకు నైబరింగ్ కంట్రీస్తో అంటే ఫ్రెండ్లీ కంట్రీస్తో ఉన్న రిలేషన్స్ ఫారిన్ రిలేషన్స్ డ్యామేజ్ అయ్యే సిచ్యువేషన్లో కానీ, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కానీ, అవి డీసెంట్ అండ్ మొరాలిటీని మెయింటైన్ చేయకపోయినా కానీ, డిఫమేషన్ అనేది ఎరైజ్ అయినా కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆర్టికల్ 19 Clause 2 కింద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి సంబంధించిన రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఇంపోజ్ చేయొచ్చు, రైట్. సో మరి ఆర్టికల్ 19(1)(a) అండ్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ చూసాం కదా, డిఫరెంట్ టైప్స్లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని తెలుసుకుందాం. సో ఇక్కడ మెయిన్గా ఫండమెంటల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఒక కేసు ఉంది, అదేంటి అంటే నరోత్తమ్ దాస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఎంపీ. ఈ పర్టికులర్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే మనకి ఎప్పుడైనా కూడా ఫండమెంటల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉండాలి, రైట్. సో అది డెమోక్రసీలో మెయిన్ పిల్లర్గా కూడా అనుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ లేకపోతే ఏమవుతుంది అని అంటే స్టేట్ ఫంక్షనింగ్ కానీ స్టేట్ సెక్యూరిటీ అనేది థ్రెటన్ అవ్వచ్చు. సో ఎప్పుడైనా కూడా ఈ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఆర్బిట్రరీగా ఉన్నాయా, నాన్ ఆర్బిటరీగా ఉన్నాయా, లేకపోతే అవి రీజనబుల్గా ఉన్నాయా లేదా, లేకపోతే పబ్లిక్ లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్కి అవి ఉపయోగకరంగా ఉన్నాయా లేదా అని ఇవన్నీ వాలిడేట్ చేసి ఆ తర్వాత ఆ పర్టికులర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది వైలేట్ అయిందా లేదా అని కోర్ట్స్ డిసైడ్ చేయాల్సి ఉంటుంది అని సుప్రీంకోర్టు నరోత్తమ్ దాస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఎంపీలో చెప్పడం జరిగింది. సో ఇది ఫండమెంటల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఎందుకు అవసరం, ఇండియాలో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి, రెస్ట్రిక్షన్స్ ఏంటి అని ఇన్ఫర్మేషన్. నౌ ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనేది చూద్దాం. సో ప్రాక్టీస్ క్వశ్చన్ విషయానికి వస్తే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ and expression under 19(1)(a) is subject to which of the following reasonable restrictions. So వీటిలో 19(1)(a) మీద మనం ఇంపోజ్ చేయగలిగే రెస్ట్రిక్షన్స్ ఏంటి అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆర్టికల్ 19 ఇండియన్ కాన్స్టిట్యూషన్, అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది రాయండి. దాంతోపాటు హౌ డస్ ఇట్ కాంట్రిబ్యూట్ టు డెమోక్రటిక్ ఫ్యాబ్రిక్ ఇన్ ఇండియా, ఇది డెమోక్రసీకి ఎందుకు ఇంపార్టెంట్ అనేది నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్లో రాయాల్సి ఉంటుంది. దెన్ మనం మరి ఈ వీడియో ఎండింగ్కి వచ్చేసాం కదా, ఈ వీడియోలో ఏం చూసాం ఈరోజు, టెలిగ్రామ్ అనేది ఇండియాలో బ్యాన్ అవుతుందా, అంటే గవర్నమెంట్స్ అనేవి జనరల్గా ఇలాంటి ప్లాట్ఫామ్స్ని బ్యాన్ చేసే ముందు లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్ని కూడా కన్సిడర్ చేస్తాయి. అంటే ఓన్లీ స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాదు, బిజినెసెస్ అనేవి చాలా కూడా టెలిగ్రామ్, వాట్సాప్, ఈ రోజుల్లో చూస్తే కనుక మనం జస్ట్ వాట్సాప్లో ఒక ఆర్డర్ చేసిన ఇవన్నిటికీ కూడా మనకి ఈజీగా డెలివరీ అయ్యే విధంగా బిజినెసెస్ అన్ని టెలిగ్రామ్ నుంచి కూడా ఆపరేట్ చేస్తున్నాయి. కాబట్టి ఇలాంటివి బ్యాన్ చేసే ముందు ఖచ్చితంగా వాళ్ళకి కొన్ని నోటీసెస్ ఇస్తారు, ఈ కోర్స్ కరెక్టివ్ మెషర్స్ ఫాలో అవ్వమని చెప్తారు. సో అలాంటి భయాలు ఏం ఇప్పుడు పెట్టుకోని అవసరం లేదు, రైట్. ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక టెలిగ్రామ్ బ్యాన్ అవ్వడం అనేది నియర్లీ ఇంపాసిబుల్. దెన్ మనం ఇంకొకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇలా బ్యాన్ చేయడానికంటే ముందు మనం చేయాల్సింది ఏంటి గవర్నమెంట్ సైడ్ నుంచి అంటే, బ్యానింగ్ అనేది సొల్యూషన్ కాదు. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ బ్యాన్ చేస్తే ఇంకొక ప్లాట్ఫామ్ వేరే నేమ్తో క్రియేట్ చేస్తారు, దాని నుంచి కూడా వాళ్ళ యాక్టివిటీస్ని కంటిన్యూ చేస్తారు. బట్ సొల్యూషన్ ఏంటి అని అంటే కనుక మనం ఎప్పుడూ కూడా కొంచెం మెషర్స్ అనేవి ఎన్హాన్స్ చేయాలి గవర్నమెంట్ సైడ్ నుంచి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు ఫేక్ న్యూస్ని ఎక్కువ స్ప్రెడ్ చేస్తున్నారనే రీజన్తో వాట్సాప్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో వాట్సాప్ ఏం చేసింది, ఫార్వర్డెడ్ మెసేజెస్ అనేవి 5 యూజర్స్కి మాత్రమే మనం సెండ్ చేసే విధంగా లిమిట్ చేయడం కానీ, డబుల్ ఫార్వర్డ్ చేసినప్పుడు ఫార్వర్డెడ్ అని మళ్ళీ మనకి ఆ సిగ్నల్ కనిపించడం కానీ, ఇలా చేసినప్పుడు ఏంటంటే మనం ఆ మెసేజ్ని చూసి ఓకే ఇది ఇన్నిసార్లు ఫార్వర్డ్ అయింది అని అంటే దీని వ్యాలిడిటీ ఎంత అని అట్లీస్ట్ సమ్ సబ్కాన్షియస్గా మనం ఆలోచించడం కానీ, ఇవన్నీ కూడా కొంచెం స్మాల్ స్మాల్ స్టెప్స్ అనమాట. అంటే ఇవన్నీ కూడా మనం ఇలాంటివి ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా ఒక ఫైన్ బ్యాలెన్స్ అనేది ఉండాలి. సో నేషన్ సెక్యూరిటీ ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం వీ ఆల్సో హ్యావ్ ఫండమెంటల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సో ఈ రెండు కూడా ఎప్పుడు బ్యాలెన్స్ అయ్యే విధంగా డెసిషన్స్ అనేది ఉండాలి ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ లార్జర్ పబ్లిక్.
పబ్లిక్, రైట్? సో ఈ రోజు మనం టెలిగ్రామ్ సిఇఓ అరెస్ట్ అయిన తరుణంలో ఈయన ఎందుకు అరెస్ట్ చేశారు, మెయిన్ రీజన్స్ ఏంటి, టెలిగ్రామ్ మెయిన్ గా ఇప్పుడు ఉన్న లైక్ యూ కెన్ సే ఇన్నోవేటివ్ ఫీచర్స్ ఏంటి ఆర్ యూనిక్ ఫీచర్స్ ఏంటి, దాంతోపాటు ఏ రీజన్స్ వల్ల టెలిగ్రామ్ బ్యాన్ అనేది డిమాండ్ చేస్తున్నారు డిఫరెంట్ గవర్నమెంట్స్, దాంతోపాటు డిఫరెంట్ రెస్పాన్సెస్ ఏంటి, అండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఎందుకు అవసరం, ఇండియాలో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి అనేది అలాంగ్ విత్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూడటం జరిగింది. ఇఫ్ యూ ఫౌండ్ ద వీడియో ఇన్ఫర్మేటివ్ ఇన్ యువర్ ప్రిపరేషన్, లెట్ అస్ నో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.